हाई अंडी मैं वंग मोक्कलो 3G कटिंग एला चेयालने दानि गुरिंचि मात्लाडुकुंदामंडि। सो असलु 3G कटिंग अंटे एंटंटे थर्ड जनरेशन ब्रांचेस ग्रोथ नि एंकरेज चेयडमे 3G कटिंग अंडि। सो ई 3G कटिंग गुरिंचि चाला रीसर्चेस चेशारु। सो आ रीसर्च लो तेलिसिंदि एंटंटे 3G कटिंग चेयडम वल्ल ओवरऑल गा प्लांट प्रोडक्शन लो 10% ग्रोथ अनेदि उंटदंडि। अंटे फर् एग्जांपल मनं इप्पुडु ई वंग मोक्कनि तीसुकुन्नाम अनुकोंडि, दीनिकि ओक 10 केजील कायलु कास्तायि अनुकुन्नाम अनुकोंडि, ఈ 3G కటింగ్ చేయడం వల్ల ఇంకొక కేజీ కాయలు ఎక్స్ట్రా వస్తాయనమాట, అంటే 11 కేజీస్. సో ఇది ఆల్్రెడీ ప్రూవెన్ టెక్నిక్ అండి. సో ఇప్పుడు 3G కటింగ్ చేసిన మొక్క ఎలా ఉంటది, చేయని మొక్క ఎలా ఉంటది అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. 3G కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా ఫస్ట్ చూద్దామండి. సో ఫస్ట్ మనం ఇప్పుడు మొక్కను చూసినప్పుడు మనం వేసిన తర్వాత, అంటే ఇప్పుడు మొక్క నాటికున్న తర్వాత మనకి మెయిన్ స్టెమ్ అనేది వస్తది కదా, సో ఇదే ఫస్ట్ జనరేషన్ బ్రాంచ్ ఇది. సో ఇక్కడ మామూలుగా ఏమవుతది, మనకి ఇక్కడ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా. సో మనము ఆ మొగ్గలు రాకముందే ఇక్కడ టిప్ ని తుంచేయాలండి. సో ఒకవేళ వచ్చినా కూడా తుంచేసేయండి. తుంచితే ఏమవుతదంటే ఇక్కడి నుంచి వై షేప్ లో మనకి 2 బ్రాంచెస్ అనేవి వస్తాయి. సో ఇవి సెకండ్ జనరేషన్ బ్రాంచెస్. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వీటికి మొగ్గలు అనేవి వస్తాయండి, పూత వస్తది. సో మనము ఆ పూతని తుంచేసేయాలి, లేదంటే పూత రాకముందే తుంచేస్తే మళ్ళీ ఈ సెకండ్ జనరేషన్ బ్రాంచ్ నుంచి మళ్ళీ వై షేప్ లో 2 కొమ్మలు వచ్చాయి చూసారు కదా. సో ఇవే థర్డ్ జనరేషన్ బ్రాంచెస్. సో ఈ థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ కి కాయలు పూత అనేది ఎక్కువ వస్తాయండి. సో ఇది నేను ఓకే, నేను నా మొక్కల మీదే ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా చేశాను, అంటే వర్క్ అవుతదా లేదా అనేది. సో ఇది 3G కటింగ్ చేసిన మొక్క. సో ఇప్పుడు ఇక్కడ ఉండేది 3G కటింగ్ చేయిన మొక్క. అంటే ఏం చేశానంటే ఇది మెయిన్ స్టెమ్, దీనికి ఇక్కడ టిప్ కట్ చేశాను. సో ఇక్క నుంచి మళ్ళీ వై షేప్ లో ఇటొక కొమ్మ ఇటొక కొమ్మ సెకండ్ జనరేషన్ బ్రాంచెస్ వచ్చాయండి. సో ఇప్పుడు వీటికి ఇక్కడ నేను టిప్స్ కట్ చేయలేదు, ఈ మొక్కకి ఈ టిప్స్ కట్ చేయలేదు. సో దాని వల్ల ఏమైపోయిందంటే ఇక్కడంతా పూత వచ్చేసింది, కాయలు కూడా వచ్చేసాయి. సో ఈ థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ అనేవి గ్రోత్ లేదు, ఇంకా రాలేదు. ఎందుకంటే ప్లాంట్ ఇక్కడ నుంచి వచ్చే ఎనర్జీని ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాయలు ఉన్నాయి కదా, సో వీటి కోసమే స్పెండ్ చేస్తుంది కాబట్టి ప్లాంట్ గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. సో కాయలు వస్తాయి, కాకపోతే దీనికి కొంచెం తక్కువ వస్తాయి. సో ఈ కాయలు మళ్ళీ మనం కోసేసిన తర్వాత వీటికి థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. సో ఈ రెండు నేను ఒకటేసారి వేసిన మొక్కలు. సో ఈ మొక్క ఈ మొక్క సేమ్గా ఒకటేసారి వేసాను, దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేశాను దీనికి సేమే యూజ్ చేశాను. కానీ మీరే ఒకసారి చూడండి, కాయలు అనేవి చాలా తేడా ఉన్నాయి కదా, దీనికి ఎక్కువ వచ్చాయి. సో ఇన్ ఒక 1 వీక్ ముందు దీని నుంచి కొన్ని కాయలు కూడా కోసేసాను. సో ఇదేనండి డిఫరెన్స్, చేసిన మొక్కకి ఎక్కువ బ్రాంచ్లు వచ్చాయి, కాయలు ఎక్కువ వచ్చాయి, దీనికేమో కాయలు తక్కువ వచ్చాయి. సో ఈ 3G కటింగ్ అనేది కొత్త టెక్నిక్ ఏం కాదండి. సో చాలా ఓల్డ్ టెక్నిక్, మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఫాలో అయిన టెక్నికే. సో వాళ్ళ భాషలో దాన్ని చిగుర్లు తుంచడం అని అలా అంటారు. సో మనం దానికి ఇప్పుడు 3G కటింగ్ అని చెప్పి పేరు పెట్టుకున్నాము. బట్ ఈ 3G కటింగ్ అయితే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్సే వస్తాయండి, కాయలు అనేవి ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. సో ఈ 3G కటింగ్ కేవలం కుండీల్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ ఇలా వేసుకునే వాళ్ళు చేస్తే సరిపోద్దండి. గ్రౌండ్ మీద వేసుకున్న వాళ్ళు ఎలాంటి కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి. సో దానికి కావాల్సినంత స్పేస్ ఉంటుంది కాబట్టి మొక్క గ్రౌండ్లో వేసినప్పుడు ఏపుగా పెరుగుతుంది. సో కుండీలో వేసినప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటుంది. సో తక్కువ టైంలోనే మొక్క బాగా ఎదగాలి, కాయలు రావాలి కాబట్టి కుండీలో వేసుకుంటే 3G కటింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చాలా కాయలు చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా ఒక బీ రోజు మా గార్డెన్కి వస్తుందండి. రోజు మార్నింగ్ 7 వస్తుంది, తర్వాత మధ్యాహ్నం 12 వస్తుంది. సో మనలాగే అది కూడా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి వచ్చి సో ఈ కాయలన్నీ పాలినేట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ 3G కటింగ్ అనేది చాలా సింపుల్ అండి. సో ఇలాగా చిగుర్లు కత్తిరిస్తే చాలు, అదే మొక్క పెరిగేసి మనకి మంచిగా దిగుబడి అనేది ఇస్తుంది. సో మీరు కూడా మీ గార్డెన్లో ఈ 3G కటింగ్ని ట్రై చేసి చూడండి. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.